హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన నిజాల గురించి చెప్పబోతున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. డాక్టర్ భక్తి యాదవ్ 91 సంవత్సరాల వృద్ధురాలైన ఒక డాక్టర్. ముద్దుగా ఈమెను డాక్టర్ దీది అని పిలుస్తారు. 1926 ఏప్రిల్ 3న జన్మించిన ఈవిడ మధ్యప్రదేశ్లోని మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజ్లో తన MBBS పూర్తి చేసుకుంది. 1952లో మధ్య భారతదేశంలోనే మొట్టమొదటి MBBS డాక్టర్ ఈవిడ. అయితే సమాజానికి ఒక మంచి సేవ చేసిన డాక్టర్గా ఈవిడను మనం అభినందించాల్సిందే. గైనకాలజిస్ట్గా తన 69 సంవత్సరాల సర్వీసులో 1 లక్షకు పైగా ఆడవాళ్ళకి కేవలం ఉచితంగానే వైద్యం చేసింది. ఈమె జీవితం మొత్తంలో 150,000 ఆపరేషన్స్ చేస్తే అందులో 70,000కు పైగా సాధారణ కాన్పులే అయ్యాయి. ఈ కాన్పులన్నింటినీ ఆమె ఉచితంగానే చేసింది. ఈమె దగ్గర కాన్పులు చేయించుకోవటానికి అందరూ పేదవాళ్లే వచ్చేవారు. భారత ప్రభుత్వం ఈమె చేసిన కృషిని గుర్తించి 2017 ఏప్రిల్లో ఈవిడకు 91 సంవత్సరాల వయసులో పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అలాగే అదే సంవత్సరం 14 ఆగస్టున ఈవిడ కన్నుమూసింది. ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏమిటంటే, ఈమె చనిపోయే రోజుల్లో తన 91 ఏళ్ల వృద్ధాప్యంలో కూడా ఆమె డాక్టర్ వృత్తిని చేస్తూనే ఉంది. నిజంగా ఆ వయసులో కూడా గైనకాలజిస్ట్గా వ్యవహరించడం అనేది చాలా గొప్ప అని చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఒక ఫన్నీ ఫ్యాక్ట్ చెప్తాను. ఎలుక మరియు ఏనుగు చూడటానికి వీటి రెండింటి ఆకారం మధ్య చాలా దూరపు వ్యత్యాసం ఉంటుంది. అయితే ఒక ఏనుగు నుండి వచ్చే శుక్రకణం యొక్క పొడవు కన్నా ఎలక నుండి వచ్చే శుక్రకణం యొక్క పొడవే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏనుగు యొక్క స్పెర్మ్ సెల్ పొడవు 56 మైక్రోమీటర్లు, అయితే ఎలుక యొక్క స్పెర్మ్ సెల్ పొడవు వచ్చేసి 124 మైక్రోమీటర్లు ఉంటుంది. ఇప్పటి వరకు మీరు చాలా గన్స్ గురించి తెలుసుకుని ఉంటారు. అందులో శబ్దం చేస్తూ ఫైర్ అయ్యే గన్స్ ఉంటే, కొన్ని సైలెన్సర్లు కలిగి ఉండి శబ్దం లేకుండా పనిచేస్తాయి. అయితే ఇప్పుడు మీకు ఒక కొత్త రకం గన్ గురించి చెప్తాను. అదే స్మార్ట్ గన్. ఈ గన్ RFID టెక్నాలజీ, ఫింగర్ ప్రింట్ రికగ్నైజేషన్ మరియు మెకానికల్ లాక్స్తో పనిచేస్తుంది. ఈ గన్కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఈ గన్ ఓనర్ లేదా హ్యాండిల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి చేతిలో ఉన్నప్పుడు మాత్రమే గన్ పనిచేస్తుంది. వేరే వాళ్ళ చేతిలో అస్సలు పనిచేయదు. ఈ స్మార్ట్ గన్స్ వల్ల యాక్సిడెంటల్ షూటింగ్ జరగటం, గన్ను దొంగలించడం, క్రిమినల్స్ గన్స్ను పేల్చడం లాంటి ఇల్లీగల్ పనులను అరికట్టవచ్చు. మీ జీవితంలో మీరు ఎన్నో హోటల్స్కు రెస్టారెంట్స్కు వెళ్ళి ఆహారాన్ని భుజించి ఉంటారు. కొన్ని రెస్టారెంట్స్లో భోజన పదార్థాలపై డిస్కౌంట్స్ లాంటివి చూస్తుంటారు. అయితే ఇప్పుడు మీకు ఒక కొత్త రకమైన డిస్కౌంట్స్ కలిగి ఉన్న ఒక రెస్టారెంట్ గురించి చెప్తాను. మలేసియాలోని కుచింగ్లో మంగోలియన్ మాస్టర్ అనే ఒక రెస్టారెంట్ ఉంది. ఈ రెస్టారెంట్లో తినే ఆహార పదార్థాలకు కొన్ని డిస్కౌంట్స్ ఉంటాయి. కానీ ఈ డిస్కౌంట్స్ అనేవి మనం ఎంత సన్నగా ఉన్నాం అన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మనం గనక లావుగా ఉంటే 10% డిస్కౌంట్, కొంచెం లావుగా ఉంటే 20% డిస్కౌంట్, ఇంకా కొంచెం మాత్రమే లావుగా ఉంటే 30% డిస్కౌంట్, సన్నగా ఉంటే 50% డిస్కౌంట్, అలాగే చాలా సన్నగా ఉంటే 100% డిస్కౌంట్, అంటే ఉచితంగా మీరు భోజనం చేయొచ్చన్నమాట. ఒకవేళ ఈ వీడియో చూసే మీరు ఈ రెస్టారెంట్కి పోయినట్లయితే మీకు ఎంత డిస్కౌంట్ ఉంటుందో అంటే మీ శరీర ఆకృతికి, దాన్ని కింద కామెంట్ చేయగలరు. ఈ ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలైన మైక్రోసాఫ్ట్, మెక్డొనాల్డ్స్ మరియు కెల్లాగ్స్, ఈ మూడింటిని కలిపి అమ్మగా వచ్చిన ఆదాయం కన్నా ప్రపంచవ్యాప్తంగా కొకైన్ను అమ్మడం ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుందట. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత విపరీతంగా కొకైన్ను ఉపయోగిస్తున్నారని. టీయర్స్, కన్నీళ్ళు. మన బాధలో మనల్ని పలకరించేవి ఇవి. కన్నీళ్ళు వచ్చినప్పుడు కళ్ళ కింద ఉండే భాగం మొత్తం తడిసిపోతుంది. తద్వారా మనం ముఖం చూడటానికి అంత బాగుండదు అని మనం అనుకుంటాం. కానీ మనం కార్చే కన్నీటిలో ఒక నేచురల్ పెయిన్ కిల్లర్ ఉంటుంది. ఇది మన బాధను నొప్పిని తగ్గించడానికి దోహదపడుతుంది. సాధారణంగా ఈ పెయిన్ కిల్లర్ అనేది ఒక ఎండోర్ఫిన్. అందుకే మీరు బాగా గమనించినట్లయితే మనం విపరీతంగా ఏడ్చిన తర్వాత ఒక్కసారిగా మనకు ప్రశాంతంగా బాధ నుండి రిలీఫ్ వచ్చినట్లు ఉంటుంది. దీనికి కారణం ఆ పెయిన్ కిల్లర్. బంగారం చాలా విలువైనది. ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ధరించాలి అనుకునేది. ఆవర్తన పట్టికలో ఈ బంగారాన్ని ఆరం అనే గుర్తుతో సూచిస్తారు.
జీవ అధ్యయన ప్రకారం బంగారం అనేది ఇనర్ట్ కిందకు వస్తుంది. ఇనర్ట్ అంటే తెలుగులో జడ పదార్థం అని అర్థం. జడ పదార్థం అంటే 1, కదిలే స్వభావం ఉండదు. 2, ఎటువంటి రసాయనిక చర్యలు జరపలేదు. అంటే మన కడుపులోకి పోయినా సరే మన శరీరం దీన్ని గ్రహించకుండా, అలాగే దీనితో కెమికల్ రియాక్షన్ జరపకుండా ఈ జడ పదార్థం డైజెస్టివ్ ట్రాక్ ద్వారా వ్యర్థంగా బయటకు పోతుంది. కాబట్టి ఒకవేళ 24 క్యారెట్స్ బంగారాన్ని ఏదో ఒక రూపంలో, అంటే ద్రవ ఘన రూపంలో మనం తిన్నా సరే మనకు ఎటువంటి అనారోగ్యం మరి హాని జరగదు. స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టడానికి అలాగే సరదాగా మునగటానికి ప్రతి ఒక్కరికి ఒక క్షేమకరమైన ప్రాంతం, అలాగే ఆహ్లాదకరమైన ప్రదేశం కూడా. అయితే మీరు ఎప్పుడైనా ప్రపంచంలోని అతి పెద్దదైన స్విమ్మింగ్ పూల్ను చూసారా? మీరు ఇప్పుడు చూస్తున్నదే ప్రపంచంలోని అతి పెద్దదైన స్విమ్మింగ్ పూల్. ఇది దక్షిణ అమెరికాలోని చిలీ అనే దేశంలో శాన్ ఆల్ఫాన్సో డెల్మార్ అనే రిసార్ట్ పక్కన ఉంది. ఈ స్విమ్మింగ్ పూల్ దాదాపుగా 1 కిలోమీటర్ పొడవు, 35 మీటర్ల లోతు ఉంటుంది. ఇది ఎంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అంటే దీనిపైన పడవలు కూడా తిరుగుతాయి. సాఫ్రాన్, తెలుగులో దీన్ని కుంకుమ అని అంటారు. ఈ సాఫ్రాన్ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆస్తమా, కఫ్ మరియు పెట్టూసిస్ లాంటి వాటిని నయం చేసే మెడిసిన్లో ఈ సాఫ్రాన్ను ఉపయోగిస్తారు. అలాగే గర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వును పాలలో వేసుకుని తాగుతారు. తద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటాడని వారు నమ్ముతారు. అయితే ఈ సాఫ్రాన్ అనేది సాఫ్రాన్ క్రాకస్ అనే పువ్వులోని కేసరాల రూపంలో లభిస్తుంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, 1 అరకిలో సాఫ్రాన్ తయారు చేయడానికి దాదాపుగా 75,000 సాఫ్రాన్ క్రాకస్ పువ్వులను చేతితో తుంచాల్సి ఉంటుంది. అందుకే సాఫ్రాన్ ఖరీదైన స్పైస్లో ఒకటిగా నిలిచింది. నా జీవితం నా చేతుల్లోనే, నా ప్రేమ నాకే సొంతం అనుకుందో మహిళ. పెళ్లి చేసుకోవాలంటే మరో వ్యక్తి ఉండి తీరాలా ఏమిటి? నన్ను పెళ్లి చేసుకోమని ఒకరిని అడగటం ఏమిటి? నన్ను నేనే పెళ్లి చేసుకుంటాను అనుకుందామే. అనుకున్నట్లే తనను తానే పెళ్లి చేసుకుంది. అమెరికాలో జరిగిన ఈ పెళ్లి సరదా కోసం చేసుకున్నది కాదు, ఒక భావోద్వేగం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన. బాయ్ ఫ్రెండ్ నుంచి దూరమైన వైరాగ్యమే పునాది కావచ్చు, కానీ బాయ్ ఫ్రెండ్ దూరమైనంత మాత్రాన తన జీవితంలో పెళ్లి అనే ముఖ్యమైన ఘట్టాన్ని తుడుచుకోవాలనేమి లేదు కదా అనుకున్నది. అమెరికాలోని అట్లాంటాలో రియల్ లైఫ్లో మెక్ టేలర్ మారిసన్ అనే 35 ఏళ్ల మహిళ తనను తానే పెళ్లి చేసుకుంది. పెళ్లి ఎలా చేసుకుందంటే, తనకు నచ్చినట్టు వెడ్డింగ్ గౌన్ కుట్టించుకుంది, ఉంగరం కొనుక్కుంది, తనకు నచ్చిన ఫ్లేవర్లలో వెడ్డింగ్ కేక్ ఆర్డర్ చేసింది, పెళ్లి కూతురులా అలంకరించుకుంది, బంధువుల సమక్షంలో ఒక అద్దంలో తనను తానే చూసుకుంది, పుస్తకం తీసుకుని పెళ్లి వాగ్దానం కూడా చదివింది, పెళ్లి ఉంగరాన్ని ఇష్టంగా చూసుకుని తన వేలికి తానే పెట్టుకుంది, కేక్ కట్ చేసింది, అద్దంలో తను తాను సంతోషంగా చూసుకుని తన ప్రతిబింబాన్ని ముద్దు పెట్టుకుంది. పెళ్లి చేసుకోవాలనుకున్న వ్యక్తి పెళ్లికి 4 నెలలుందనంగా ముఖం చాటేశాడు. నా ఆనందాలు నాతోనే ఉండాలి, వరుడు లేడని పెళ్లిని మానుకోకూడదు అనుకున్నాను, ఒకరు నన్ను ప్రేమించలేదని ఆవేదన చెందడం ఎందుకు? ఇక నుంచి నన్ను నేను ప్రేమించుకుంటాను అని చిరునవ్వు నవ్వింది మెగ్. ఫిబ్రవరిలో ఆమె పెళ్లి చేసుకుంటున్నప్పటి నుంచి ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక్కొక్కరు తమకు తోచిన వ్యాఖ్యానాన్ని జోడిస్తున్నారు. ఆమెకి పిచ్చి పట్టిందని ఒకరు, మంచి పని చేసిందని ఒకరు, ఇదేం పని అని ఒకరు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ వివాహంపై మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.